నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాలు రసోత్తరంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి రెండేళ్ల సమయం ఉన్నా పార్టీల మధ్య సవాళ్ల పర్వాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి వారే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉంది? ఈ మూడేళ్ల కాలంలో ప్రజాప్రతినిధులు ఎలాంటి పనితీరు కనబరిచారు అనేది యోయో టీవీ ప్రజల ముందుకు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్న గువ్వల బాలరాజు పనితీరు గురించి, అచ్చంపేట అభివృద్ధి గురించి ఆసక్తిగా విషయాల్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కీలక నియోజకవర్గాలలో అచ్చంపేట ఒకటి. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2008లో పునర్వ్యవస్థీకరణ తర్వాత నియోజకవర్గములో 6 మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి మండలంలోని 14 గ్రామాలు కల్వకుర్తి నియోజకవర్గానికి తరలించగా వంగూరు మండలం పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో కలిసింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత 3 సార్లు ఎన్నికలు జరగ్గా 2 సార్లు తెలంగాణ రాష్ట్ర సమితి నుండి పోటీ చేసిన గువ్వల బాలరాజు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి మద్దతుగా ఉన్న ఈ నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత తెరాస హవా మొదలైంది. 2014లో దాదాపు 12,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన గువ్వల బాలరాజు 2018 ముందస్తు ఎన్నికల్లోనూ విజయం సాధించి 2వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ నేత డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణపై దాదాపు 9,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి అచ్చంపేటలో తన ఆధిక్యాన్ని చాటి చెప్పారు. దాదాపు 230,000 ఓటర్లు ఉన్న అచ్చంపేటలో గువ్వల బాలరాజు వరుసగా 2వ సారి విజయం సాధించి సత్తా చాటారు. దీని ద్వారా మహేంద్రనాథ్, పి రాములు తర్వాత వరుసగా 2వ సారి విజయం సాధించిన నేతగా నిలిచారు. అచ్చంపేటలో ఉన్న అచ్చంపేట, ఉప్పనూతల, బల్మూర్, లింగాల, ఆమ్రాబాద్, వంగూరు 6 మండలాల్లో గువ్వల బాలరాజు పట్టు పెంచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లోనూ మొత్తం 20 వార్డుల్లో 14 వార్డులు కారు ఖాతాలో పడడంలో గువ్వల బాలరాజు కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా దూకుడు చూపుతూ, ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తూ ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ దూకుడు కొన్ని సందర్భాల్లో ఆయనకి కలిసి వస్తే మరికొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా మారింది. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజు 7 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2వ సారి విజయం సాధించి కూడా 3 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన 7 ఏళ్ల హయాంలో ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదనేది స్థానికుల మాట. కొన్ని విషయాల్లో పర్వాలేదనిపించిన ఎమ్మెల్యే చాలా విషయాల్లో తేలిపోయారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన దూకుడు కూడా ప్రజలకి ఇబ్బందిగా మారింది. 7 ఏళ్ల పాలనలో గువ్వల బాలరాజు ఆశించిన అభివృద్ధి సాధించలేకపోయారు. అధికార పార్టీ నేతగా ఉన్న పెద్ద సంఖ్యలో నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారనే చెప్పుకోవాలి. అచ్చంపేట మెయిన్ రోడ్లన్నీ కూడా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. తెరాస వచ్చాక ఏమీ చేయలేదని, కొత్తగా ఇళ్లు కూడా రాలేదని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అయితే అభివృద్ధిలో భాగంగా కొన్ని పనులు చేశారు, ఒకేసారి అభివృద్ధి జరగదు, మెల్లగా చేసుకుంటూ పోతున్నారు అని కొన్ని వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే తెరాస ప్రభుత్వం నీళ్ల సమస్యలు తీర్చడం గువ్వల బాలరాజుకు కలిసి వస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీకి నీళ్లు వస్తున్నాయి, దీంతో ప్రజలు కొంత ఆనందంగా ఉన్నారు. అయితే డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదు. భారీ వర్షాలు వస్తే అచ్చంపేట ప్రధాన రహదారిలోనే నీరు నిలిచే పరిస్థితి ఉంది. అలాగే గ్రామాల నుంచి పట్టణానికి దారితీసే రోడ్లు కూడా సరిగా లేవు. కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల ఏర్పాటు జరిగింది. అలాగే విద్యుత్ వ్యవస్థ కూడా సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామంలో ఇప్పటికీ కనీస వసతులు లేవు. అత్యవసరమైన సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రజలతో సంబంధాలు నెరపడంలోనూ వెనకబడ్డారని చెప్పాలి. ఆయన నోటి దురుసు ఆయనకు మైనస్గా మారింది. కొన్ని పనులు చేస్తున్నా సమయానికి చేయరన్న విమర్శలున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చినా ఇంకా పెండింగ్లో పనులు ఎక్కువగానే ఉన్నాయి. స్థానికంగా తెరాస వర్గాల్ని కలుపుకు పోలేకపోవడం కూడా మైనస్.
అయితే దూకుడుగా వెళ్లినా కూడా ఆయన పనులు చేస్తారని కొన్ని వర్గాలు నమ్మడం కలిసి వస్తోంది. తెలంగాణ వచ్చాక 2 సార్లు ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజు తాము ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. యువకులకు ఉద్యోగాలు రావడం లేదు అని ప్రజలు అంటున్నారు. ఇది ఎమ్మెల్యే చేతిలో లేకున్నా బాలరాజుకి వ్యతిరేకంగా మారింది. రైతు బంధు వ్యవహారం కూడా ప్రతికూలంగా మారింది. అలాగే దళిత బంధు అమలు కూడా ప్రభావం చూపనుంది. అయితే 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు, సీసీ రోడ్లు నిర్మాణం వంటి వాటి పట్ల సంతృప్తి వ్యక్తం అవుతుంది. కొన్ని పనులు చేస్తాడు కానీ ఆలస్యంగా చేస్తాడన్న పేరుంది. ప్రతి ఒక్కరిని విమర్శిస్తారని, ఏదైనా అడిగితే తిరగబడతాడన్న పేరు నెగిటివ్ అని చెప్పొచ్చు. గ్రామ సభలో అడిగిన పనులు కూడా కావడం లేదని అంటున్నారు. గ్రామాల్లో ఉన్న వారికి సరైన వసతులు లేవని స్థానిక ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయ పరిస్థితుల వలన కొన్ని ఏరియాలకే అభివృద్ధి చేశారన్న విమర్శలు ఉన్నాయి. రేషన్ కార్డులు కూడా అందరికీ దక్కకపోవడం, సంక్షేమ ఫలితాలు ఓ పార్టీ వారికే దక్కడం గువ్వల బాలరాజుకు మైనస్. ఇక గువ్వల బాలరాజు అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయకపోవడం కూడా ప్రతికూలమే. ఇక రాజీనామా డిమాండ్ నుంచి వెనక్కి వెళ్లడంతో ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమకి అభివృద్ధి పొలాలు వస్తాయని ప్రజలు ఆశించడం కూడా వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపనుంది. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఎమ్మెల్యే పనితీరుతో కొన్ని వర్గాలు సంతృప్తిగానే ఉన్నా నియోజకవర్గంలోని ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు గువ్వల బాలరాజు అందించలేకపోయారు. 7 ఏళ్ల తన కాలంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు అనేది అచ్చంపేట ప్రజల మాట. అలాగే దూకుడు మాట తీరు మైనస్ అయింది. అయితే ప్రభుత్వ ఫలాలు కొందరికి అందడం కలిసి రావచ్చు. ఇక రాజకీయంగా కాంగ్రెస్ నేత వంశీకృష్ణకి ప్రజల్లో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో బాలరాజు మరింత మెరుగ్గా ఈ 2 ఏళ్లు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది.